సో ఫ్రెండ్స్ షేర్ పేరు వచ్చేసరికి జీటిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి ఈ రోజు ఈ షేర్ తాలూకా ప్రైజ్ వచ్చేసరికి వన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా ఉందన్నమాట మనం గనక చూసుకుంటే ఒకప్పుడు స్విట్జర్లాండ్ కూడా మేబీ కరెక్ట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే సుజ్లాన్ కూడా టూ రూపీస్ త్రీ రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉండేది సో ప్రెసెంట్ వచ్చేసరికి జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ కూడా ఒకప్పుడు మనం కనుక చూసుకుంటే సో దగ్గర దగ్గరికి హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ ప్రైస్ రేంజ్లో అవైలబిలిటీలో ఉండేది అన్నమాట ప్రజెంట్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ పడిన తర్వాత ఈ కంపెనీ లాసెస్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మనకి చాలా చవక్కగా వన్ రూపీ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్కి అవైలబిలిటీలో ఉందన్నమాట ప్రతి ఒక్కరూ నన్ను రిక్వెస్ట్ చేస్తున్న కామన్ క్వశ్చన్ నన్ను అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే సుజలాన్ లాగా ఈ జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే షేర్ కూడా రేజ్ అవుతుందా అవ్వదా అసలుకి ఈ షేర్లో ఈ జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే పర్టికులర్ షేర్ వాళ్ళు ఏం చేస్తుంటారు ప్రెజెంట్ ఇప్పుడు ఈ షేర్ని మనం బై చేద్దామా అవాయిడ్ చేద్దామా లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైనా సరే ఈ పర్టికులర్ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉన్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు మనం హోల్డింగ్స్ని ఉంచి పెట్టడం అవసరమా లేదంటే ఎక్సిట్ అయిపోవడం కరెక్టా అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా డిజిటయిల్గా డిస్కస్ అయితే చేస్తానండి దాంతోపాటుగా ఈ జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తాలూకా షేర్ తాలూకా పూర్తి అనాలిసిస్ చేద్దాం అంటే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ టైం ఫ్రేమ్కి ఎవరైతే సరే మనలో ఈ పర్టికులర్ షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనం ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను సో ఫ్రెండ్స్ ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి అంటే వీళ్ళు అసలుకి ఏం చేస్తుంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి వీళ్ళ బిజినెస్ ఏంటో అనేసి మనకి ఇప్పుడు ఇండియాలో మనం కనుక టెలికామ్ ఆపరేటర్స్ చూసుకున్నట్లయితే వుడాఫోన్ ఐడియా ఉంది భారతీయ ఎయిర్టెల్ ఉంది జియో ఉంది సో బేసికల్గా వీళ్ళందరూ కూడా టవర్లు పెట్టి ఆ టవర్ల పైన కొన్ని పరికరాలు పెడతారనమాట సో యాంటీనాస్ ఉంటాయి యాంటీనా నుంచి మనకు వచ్చేసరికి సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ టవర్లు ఏ కంపెనీకి అయినా సరే కామన్ యాంటీనాస్ మటుకి ప్రొవైడర్ అంటే ఆపరేటర్ ఉంటాడు కదా అంటే జియోకి ఒకటి యాంటీనా ఉంటుంది లేదంటే ఎయిర్టెల్ వాళ్ళకి వేరే యాంటీనా ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి యాంటీనైస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి కానీ టవర్స్ మాత్రం అన్నిటికీ ఒకటే సో బేసికల్గా ఈ జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళ దగ్గర దగ్గర దగ్గరగా ఇరవై ఆరు వేల టవర్లు ఉన్నాయి ఈ టవర్లు అన్నిటినీ కూడాను వుడాఫోన్ ఐడియా వాళ్ళకు కొన్ని ఎయిర్టెల్ వాళ్ళకు కొన్ని జియో వాళ్ళకు కొన్ని ఇచ్చేసి ప్రొక్యూర్మెంట్కి ఇస్తారనమాట సో వాళ్ళు వచ్చి వాళ్ళ బోనమ్స్ పెట్టుకొని ఏకంగా సిగ్నల్స్ అనేవి జనరేట్ చేసి మనకు వచ్చేసరికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అలా ప్రొవైడ్ చేయడం వల్ల జీటీఎల్ వాళ్ళకి వచ్చేసరికి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది మనకైతే వీళ్ళ బిజినెస్ అర్థమైంది ఇండియాలో ప్రస్తుతానికి వీళ్ళకి టూ జీ అయితేనేమి త్రీ జీ అయితేనేమి ఫోర్ జీ అయితేనేమి ఫైవ్ జీ అయితేనేమి దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ థౌజండ్ టవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దాకా అందరికీ క్లారిటీ అయితే ఉంది సో ఇప్పుడు క్వశ్చన్ అంటే ఈ పర్టికులర్ షేర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కరెక్టా కాదా అది చెప్పే ముందు ఒక విషయం అండి మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి దాంట్లో మనం ఫ్రీ కంటే టిప్స్ కూడా ఇస్తున్నాం మీలో ఎవరికైనా ఇంటర్నెట్ రేడింగ్ రాకపోయినా ఇంటర్నే రేడింగ్ నేర్చుకుందా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఇఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు సో ఫర్ ఫ్రీ ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటై కాల్స్ పొందుతున్నారు మన ఈ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయితే సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్టైన్ టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు కూడా జాయిన్ అయితే అవచ్చు మనం పోస్ట్ చేసే డైలీ ఫ్రీ ఇంటెడ్ కాల్స్ అండ్ టిప్స్ని మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ట్రై చేసి వాళ్ళ చాలా ఈజీగా ప్రాఫిట్ అనేది సంపాదించవచ్చు సో ఈ టెలిగ్రామ్ ఛానల్ తాలకు లిం కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ కాల్స్ అయితే పొందుతున్నారు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ సో ఇప్పుడు మనకు అర్థం విషయం ఏంటంటే టెలికామ్ సెక్టర్ మొత్తం డౌన్ లో ఉంది ఒక వుడాఫోన్ ఐడియా ఒక జియో ఒక ఎయిర్టెల్ కాదండి ఏ టెలికాం టెలికామ్ కంపెనీ చూసుకున్నా సరే లాసుల్లో నడుస్తుంది అనమాట ప్రస్తుతానికి రెవెన్యూస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి ఇలాంటి టైంలో మనం ఒకసారి వీళ్ళ రెవెన్యూస్ కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి గమనించినా సరే సో టూ థౌసండ్ ట్వంటీ వన్లో చూసుకున్నాం అనుకోండి మార్చ్లో మూడు వందల ఎనభై ఐదు ఎనిమిది కోట్ల రెవెన్యూ ఉంది ఇప్పుడు రీసెంట్గా మూడు వందల యాభై కోట్ల రెవెన్యూ అంటే వీళ్ళ వీళ్ళ రెవెన్యూస్లో ఇంప్రూవ్మెంట్ అనేది లేదు అది మనకు అర్థం అవ్వాల్సిన విషయం వీళ్ళ రెవెన్యూస్లో ఇంప్రూవ్మెంట్ అనేది లేదు పోనీ వీళ్ళ ఖర్చులు ఏమైనా ఎక్కువైనాయి అంటే ఎస్ అండి రెవెన్యూస్ అలాగే ఉన్నాయి కానీ సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ శాలరీస్ ఒకెత్తు ఇప్పుడు శాలరీస్ ఒక ఎత్తు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ల్యాండ్ కానీ లేదంటే ఏదైనా టవర్ ఒక ఏరియాలో పెట్టాలంటే దానికి అయ్యే లీజ్ వేరు ఈ రోజు లీజ్ వేరు అనమాట ఖర్చులు ఎక్కువైపోయినాయి కానీ వీళ్ళ రెవెన్యూ మాత్రం అలాగే ఉండిపోయింది ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు సో వెనక్కి అయితే వెళ్ళలేదు అది కాస్త పాజిటివ్ న్యూసే సో ప్రజెంట్ ఒకసారి వీళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుంటే సో ఇన్ని రోజులు మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే లాస్ట్ వన్ ఇయర్ నుంచి లాస్ట్ జూన్ క్వార్టర్లో లాస్ వీళ్ళు చాలా తక్కువ చేశారు కేవలం వంద కోట్ల లాస్ చూపించారు రీసెంట్గా సెప్టెంబర్ క్వార్టర్లో కూడా వీళ్ళు వచ్చేసరికి చాలా చాలా తక్కువ లాస్ చూపించారు లాస్ట్ టూ క్వార్టర్స్ లాస్ కనుక మనం కనుక చూసుకుంటే మిగతా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఎంత లాస్ వచ్చిందో దానికన్నా చాలా చాలా తక్కువ లాస్ వచ్చిందనమాట ఇది కూడా చాలా పాజిటివ్ న్యూస్ అనమాట సో ప్రజెంట్ ఇవన్నీ చూసుకొని మనం ఈ షేర్లో ఈ పర్టికులర్ షేర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే ఒక విషయం మీకైతే అర్థం అవ్వాలండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం కనుక చూసుకుంటే ఎఫ్ఐఎస్ దగ్గర షేర్స్ లేవు మన మ్యూచువల్ ఫండ్స్ దగ్గర షేర్స్ లేవు షేర్స్ అన్ని వాళ్ళ దగ్గర కంపెనీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి లేదంటే పబ్లిక్ దగ్గర ఉన్నాయి అనమాట పబ్లిక్ దగ్గరే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నాయి కంపెనీ వాళ్ళ దగ్గర కంపెనీలో ఓనర్ల దగ్గర ఫార్టీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ విషయం మీరు కాస్త గమనించాలి సో ఒకసారి నేను మీకు వాల్యూమ్స్ చూపిస్తాను సో వాల్యూమ్స్ చూపించే ముందు ఒక్కసారి వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం కనుక ముందుకెళ్తే రెవెన్యూస్ వీళ్ళు ఏమాత్రం బాగా చేస్తారు అంటే ఈ కంపెనీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదంటే లాస్లో ఉంటుందా అన్న విషయం మీకు చూపించాలనుకుంటున్నానండి సో ప్రెజెంట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇలాగే ఇంకొక టూ ఇయర్స్ పర్ఫార్మ్ చేసుకున్నట్లయితే ఈక్విటీ అంటే వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉందో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పడిపోతూ వస్తుంది ఇంకా ఇంకొక వన్ టూ ఇయర్స్కి ఇంకా దారుణంగా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డెట్ అంటే అప్పు ఈ ఎర్ర గ్రాఫ్ ఏదైతే ఉందో ఇదంతా అప్పు అనమాట సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే అప్పు రోజు రోజుకి పెరుగుతుంది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నమాట అప్పులు సో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ కానీ ఆపై వచ్చే క్వార్టర్లీ రిజల్ట్ కానీ సరిగ్గా లేకపోతే ఈ షేర్ ముందుకెళ్లే ఛాన్సే లేదండి వన్ రూపీ ఫార్టీ ఫైవ్ పైసా అనేది చాలా 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 రిస్కీ రేట్ ఎందుకయ్యా అంటే ఒకసారి మీరు కనుక చూసినట్లయితే సో నేను మీకు వాల్యూమ్స్ ఒకసారి చూపిస్తున్నాను ఈ షేర్ తలకు వాల్యూమ్స్ ఎంత ఉన్నాయండి ఇరవై రెండు కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు ఐదు కోట్లు ఒక కోటి వాల్యూమ్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయి ఒక కోటి వాల్యూమ్స్ అంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ క్రోర్ రూపీస్ అనమాట అంతే ఎందుకంటే షేర్ ఉంది కోటి వాల్యూమ్స్ అంటే కోటిన్నార అంటే ఒక పెద్ద ఇన్వెస్టర్ ఒక బిగ్ షార్క్ లేదంటే ఒక ఆపరేటర్ కనుక సరిగ్గా కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి ఒక గంట సేపు గేమ్ ఆడాడంటే ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడాను ఇరుక్కుపోతారనమాట ఈ షేర్లో చాలా 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 వండర్బుల్గా దగ్గరగా ఉందన్నమాట అంటే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఆపరేటర్లు కలిసి కూర్చొని ఒక ఎనభై లక్షలు ముప్పై లక్షలు కలిసి పోగు చేసి ముప్పై లక్షలు చేయాలండి ఆర్డర్స్ బుక్ చేసి మళ్ళీ ఆర్డర్స్ చేసి మళ్ళీ ఆర్డర్స్ పెట్టారనుకోండి రెండు మూడు సార్లు కోటి వాల్యూమ్స్ అనేవి లెక్కలోకి రావు ఆ కోటి వాల్యూమ్స్ ఉన్న పలంగా మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మనం ఇంకా చూసి మళ్ళీ తగ్గ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని షేర్ ప్రైస్ని లేపాము అనుకోండి ఇరుక్కుపోతాం అనమాట సో చాలా 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 రిస్కీగా కనిపిస్తుంది ఈ షేర్ నాకు ఇలాంటి పర్స్పెక్టివ్లో చూస్తుంటే సో ఇలాంటివి చూసినప్పుడు నాకైతే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అనమాట ఈ పర్టికులర్ షేర్లో సో మీకైతే దాకా క్లారిటీ వచ్చింది పోనీ ఆర్ఎస్ఐ పరంగా ఏదైనా షేర్ బాగుందా అంటే ఆర్ఎస్ఐ అసలుకి సిక్స్టీ త్రీ పాయింట్స్ ఉంది కానీ మనం చూసినా చూడలేన ఒకటే అండి ఇలాంటి షేర్కి ఆర్ఎస్ఐ అనేది షేర్ ఇంత రిస్కీగా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ దాకా వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చిందా మన అనాలిసిస్ ఈ షేర్ మీద మీకు నచ్చిందా నేనైతే అవాయిడ్ చేయమని చెప్తున్నానండి ఎవరైనా సరే ఇప్పుడు దాకా ఈ షేర్స్ని కనుక బై చేసి ఉన్నట్లయితే ఎక్సిట్ అయిపోవడమే కరెక్ట్ ఈ షేర్ కన్నా మిగతా ఏదైనా షేర్ ఒక పది రూపాయలు ఎక్కువైనా సరే పెట్టి కొనుక్కొని మన హార్డ్ ఇయర్ మనీని చాలా కష్టపడి చవటోని సంపాదించే ఇవి ఎవరికే రావు కదా ఎవరికైనా సరే సో ఈ డబ్బులన్నింటినీ ఏదన్నా మంచి చీరలో పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయి పెండి స్టాక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం కాదని నేను చెప్పను కాకపోతే ఆ పెండి స్టాక్లో కొంచెం స్టాండర్డ్స్ ఉన్న స్టాకు కొంచెం బాగున్న స్టాక్ కొంచెం రిస్క్ ఫ్రీగా ఉన్న స్టాక్స్లో పెట్టుకుందాం అనుకోండి మన డబ్బులు మనం పెట్టే పది రూపాయలు తక్కువలో తక్కువ మహా అయితే ఒక తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు అవుతాయో కానీ మనం పెట్టే పది పోదండి ఇలాంటి షేర్లో పెట్టుకుంటే పది కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అందుకే ఈ షేర్ని నేను అవాయిడ్ చేయమంటున్నాను ఈ వీడియో మన అనాలిసిస్ మన ప్రణాళిక ఈ స్టాక్ మీద మీకు నచ్చినా తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేస్తున్నారా అని అయితే నేనైతే భావిస్తున్నాను ఈ వీడియోకి నేను మీకు ఎటువంటి టార్గెట్ ఇవ్వట్లేదు ఈ వీడియో నచ్చిందా నచ్చితేనే లైక్ చేయండి ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా సెల్ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క ఎవరేజ్ ప్రైస్ ఇంకా కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లైస్ అనేది ఇస్తున్నాను లాస్ట్ వన్ వీక్ ఫైవ్ హండ్రెడ్ పైగా కామెంట్స్ నేను రిప్లేస్ అని ఇచ్చాను సో ఈ వీక్ మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లేస్ అనేది ఇస్తానైతే నేను చెప్తున్నానండి సో ఓవరాల్గా జీటీఎల్ ఇన్ఫ్రొప్ అయినా మీకైతే మన అవగాహన లేదంటే మన అనాలిసిస్ మీకైతే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని ఉంటానండి థ్యాంక్ యూ అండి